మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. May 4 మధుల తన అమ్మాయిని తన భర్త బాచుపల్లిలో అతి క్రూరంగా చంపాడు. తనని పొడిచి పొడిచి చంపి ఆ తర్వాత కూడాను తన బాడీ పార్ట్స్ని కట్ చేసే పరిస్థితికి వచ్చాడు. కట్ చేసి మళ్ళీ దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేసి పెట్టి, అలానే ఎలక్ట్రిక్ వైర్స్ షార్ట్ సర్క్యూట్గా చెప్పేందుకు ఎలక్ట్రిక్ వైర్స్ని కూడా పీకేసి పెట్టి తన కొడుకుని తీసుకొని బయటకు వచ్చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు తను పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఎందుకు అతను ఈ విధంగా మధులతపై ఇలా చేశాడు, తను ఏమైనా పోనీ సాదా సీదా హౌస్ వైఫ్ అంటే అది కూడా కాదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 150,000 సంపాదిస్తూ తన కాళ్ళ మీద తను నిల్చుంటున్న ఒక ఆడపిల్ల ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవితం ముగియడానికి కారణాలు ఏంటి, అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం మధులత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చాము. వాళ్ళ అమ్మా నాన్నలతోని వాళ్ళతోని మాట్లాడదాము. ఇక బాచుపల్లిలో జరిగిన ఇన్సిడెంట్, మర్డర్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసింది. మరి మధులత వాళ్ళ నాన్నగారితో ఈరోజు మనం ఉన్నాము, వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఆ కిరాతకుడు ఎందుకు ఆమెని విధంగా చేశాడు అనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నారాయణ శ్రీరంగ నాయకులు. నా పేరు మా మధులత అమ్మాయి, నాకు 3వ సంతానం అమ్మా. నా 4 3వ సంతానం ఆమె. ఆమెను ఇంజనీరింగ్ చదివించాను, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమెను ఉద్యోగంలో చేరింది. ఆమె సొంత ప్రయత్నం మీదనే సంపాదించుకుందామా ఉద్యోగం సంపాదించుకొని మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె ఉద్యోగంలో చేరిన సంవత్సరంన్నర ఆ టైంకి పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే దర్శి వరకాల వెంకటేశ్వర్లు వాళ్ళ అబ్బాయి వరకాల నాగేంద్ర భరద్వాజ్కి ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత 3 నుంచి ఆయన అతని స్వరూపం బయట పెడుతూ వచ్చినాడు. 3 నుంచి దేనికో ఒక దానికి కోపం ప్రదర్శించడం, కోపం తగ్గించుకోయా అలా ఉండకూడదు, సమాజంలో బతుకుతున్నాం మనం గౌరవంగా ఉండాలి, ఎవరైనా సమాజంలో గౌరవమైన స్థానం ఉండాలనంటే మనం సమాజాన్ని గౌరవించాలి, మనల్ని సమాజం గౌరవించాలని చెబుతూ వచ్చాను నేను. అతను అదంతా వినేది కాదు. అతనికి ఏ చిన్న విషయానికి కూడా కోపం ప్రదర్శిస్తాడు. అది మాకు కొంత భరించరానిదిగా ఉండేది. ఆ క్రమంలో ఇబ్బంది పడతా అట్నే 3 ఉంది ఆమె. 3 తర్వాత ఈ బాబు కడుపున పడి ఈయనను కానుపు కోసం మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, ఇప్పుడు దాకా వాళ్లకు జీతం వాళ్ళకే ఇచ్చాను, ఇక నుండి నాకు వచ్చిన జీతము నేను ఉంచుకొని నా బాబు క్షేమం కోసం నేను ఉంచుకుంటాను, వాళ్ళకి ఇవ్వను అనింది. సరే అమ్మా నీ ఇష్టం అన్నాను నేను, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి నా కూతురు మీద నేను ఆంక్షలు పెట్టలేదు. నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనుకుంటే అది చెయ్యను. మరి నేను నిన్ను ఇంజనీరింగ్ చదివించానమ్మా, నీ అబ్బాయిని నువ్వేం చదివిస్తావు అని అడిగాను. అడిగితే ఆమె, నా కొడుకును డాక్టర్ని చేస్తాను నానా, నీకు ఏమి ఇబ్బంది లేదు, నీకు మంచి పేరు తీసుకొస్తానంది. ఆ క్రమంలో సరే కానిపోయిన తర్వాత జీతం ఇవ్వనన్న ఒక కారణం చేత వాళ్ళు జీతం ఇవ్వవా అని చెప్పి గొడవలు పెట్టుకున్నారు. ఆ గొడవలు పెద్ద మనుషుల దాకా వెళ్ళినాయి. పెద్ద మనుషులతో చెప్పించాం, చెప్పిస్తే ఆ పెద్ద మనుషుల గొడవ వాళ్ళల్లో కూడా గొడవ చేశాడు. సరే మా కొంత మనసులో బాధగా ఉంది, ఇటువంటి మనస్తత్వం మంచిది కాదని చెప్పి అందుకని మా అమ్మాయిని మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం. మా ఇంటి దగ్గరే ఉంచుకొని మొన్న 2 వచ్చి ఒక మధ్యవర్తిని వాళ్ళ బంధువులు ఆయన తీసుకొచ్చుకున్నాడు. గోనె చిన్న వెంకటేశ్వర్లు అని ఆయన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఆయన కనిగిరిలో ఉంటాడు. ఆయన తీసుకొచ్చుకొని ఆయనతో చెప్పి ఆయన పూర్తిగా ఇక నుండి నీకు భయం లేదు రంగనాయకులు, ఏ ఇబ్బంది లేదు, మీ అమ్మాయిని లక్షణంగా చూసుకుంటాడు, ఏం బాధ లేదు, నేను హామీ అని చెప్పి ఆ గోనె చిన్న వెంకటేశ్వర్లు చెప్పాడు. చెబితే సరేనని చెప్పి 22 వాళ్ళను పంపించాను. పంపిస్తే అప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా మాకేం చెప్పలేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదు. ఏమైనా బాధలుగా ఉంటే కొన్ని చెప్పింది. ఏవంటే 22 ఆమె వచ్చిన తర్వాత
ఆ ఫ్లాట్ అనేది ఇద్దరి పేరు మీద ఉంది, అబ్బాయి అమ్మాయి పేరు మీద. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ ఫ్లాట్ ఓన్ ఫ్లాటేనా? ఓన్ ఫ్లాట్ అమ్మ, ఇద్దరి పేరు మీద ఉంది. దాన్ని అమ్ముదామని అన్నాడంట ఆయన, అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోలే. మనము కష్టపడి కొనుక్కున్నాము, ఇంకా తీర్చుకోవాల్సిన అప్పు ఉంది. దీని మీద మనం తీర్చుకుంటే ఇది మన సొంతమవుతుంది, కానీ అమ్ముకుంటే మళ్ళీ ఇంకొకటి కొనాలంటే కొనలేము, వద్దు అని అందంట. దానికి అతను కొంత నేను చెప్పిన మాట అయినవా అది ఇది అన్నాడంట. ఈ 10 నెలలు సంవత్సరం రోజులు నీ దగ్గర జీతం ఉంది కదా, ఆ డబ్బులు ఇవ్వు, నేను కారు కొనుక్కుంటా అన్నాడంట. కారు కొనుక్కుంటానంటే నా డబ్బులు నేను ఉంచుకుంటానని చెప్పాను, నా బాబు కోసం ఖర్చు పెట్టుకుంటాను, నీ ఒక్క రూపాయి కూడా నేను వేస్ట్ ఎవరికి చేయను, నీకు అన్ని లెక్కలు కావాలంటే చెబుతాను కానీ నీకైతే ఇవ్వను అందంట. ఇవన్నీ మనసును పెట్టుకొని ఆ రోజు మే 4వ తేదీ రాత్రి ఆమెను కిరాతకంగా పొడిచి పొడిచి చంపి శరీర భాగాలు వేరు చేయాలని కాలు చెయ్యి నరికే ప్రయత్నం చేసి అది వీలుగాక గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసి గ్యాస్ సిలిండర్లు పెట్టి అవి పేలిపోవాలని కరెంటు వైర్లు పెట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసి అన్నీ పెట్టి వాళ్ళు ఉంటున్న బెడ్రూమ్కు తాళం వేసి వాళ్ళ గేటుకు తాళం వేసి బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలా పోలీసులు సరెండర్ అయ్యాడో తెలియదు, తప్పించుకునే ప్రయత్నంలో అతను ఏదో గాయం చేసుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి హాస్పిటల్లో చేరి అక్కడి నుంచి పోలీసులకు దొరికిపోయాడంట. సార్, అసలు ఇలా జరిగింది అని మే 4వ తారీఖున జరిగితే ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేశారు? అసలు ఆ రోజు రాత్రి పోలీసులు ఫస్ట్ చందానగర్ పోలీసులు మా పెద్ద అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారంట, మీ చెల్లెల్ని చంపేశారమ్మా, మీరు వెంటనే రండి, మా అర్జెంటుగా ఇక్కడ ఎవరుంటే వాళ్ళు రండి ఇక్కడికి స్పాట్కి రావాలి అని చెప్పారంట. మా ఆమె వాళ్ళ హోమ్ టౌను ఒంగోలు దగ్గర ఈత ముక్కలలో ఉంది. ఇక్కడే నిజాంపేటలో ఉన్నామే, పిల్లల సెలవులు కావటంతో అక్కడికి పోయి హోమ్ టౌన్కి వెళ్ళిపోయింది. ఆమెకు ఫోన్ చేసి చెప్పగానే ఆమె మా అబ్బాయికి ఫోన్ చేసి చెబితే మాకైతే విషయం చెప్పలేదు కానీ నేను పేషెంట్నని నాకు చెప్పలేదు, మా అబ్బాయి నాకు చెప్పకుండా మమ్మల్ని తీసుకొని వచ్చాడు. రాత్రి 1:30 సమయంలో మాకు ఫోన్ వస్తే మమ్మల్ని ఆ టైంలో తీసుకొని మరుసటి రోజు 9:30 బాచిపల్లె పోలీస్ స్టేషన్కు చేరాము. మేము చేరేటప్పటికే అమ్మాయిని గాంధీ హాస్పిటల్కు పంపించారంట. మేము బాచిపల్లె పోలీస్ స్టేషన్లో నాతో కంప్లైంట్ రాయించుకున్నారు, వాళ్ళే రాశారు కంప్లైంట్, చెప్పండి మేము రాస్తామన్నారు. సార్, అసలు వాళ్ళ మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు చీటికి మాటికి గొడవలు వచ్చాయి? మీరెందుకు పిల్లని ఇంకా అక్కడే ఉంచారు? అక్కడ ఉంచలేదు, మా దగ్గర ఉన్న అమ్మాయిని మేము ఇక్కడ నుండి బాగుంటామని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఫిబ్రవరిలో తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత ఇదిగో ఇలాంటివి ఫ్లాట్ అమ్ముతాను, కారు కొనుక్కుంటాను ఇలాంటివి అంటా ఉన్నాడంట. అంతా ఉంటే అమ్మాయి ఆ మాటలే చెప్పింది మాకు. సార్, అంటే ఆ డబ్బుల కోసం ఇంత చిత్రహింసల్ని మీ కూతుర్ని పెడుతుంటుంటే అతను ఎందుకు డివోర్స్ వరకు వెళ్ళలేదు, లేదంటే ఆ ప్రయత్నం చేశారా? డివోర్స్ వరకు వెళ్దామని చెప్పేసి డివోర్స్ వెళ్దామని చెప్పలేదు. ముందు నేనేం చెప్పానంటే మా అమ్మాయికి, అమ్మ ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద మనం ఒక కంప్లైంట్ రైజ్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, కంప్లైంట్ ఇస్తే తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి మా అమ్మాయికి చెప్పాను. అప్పుడు మా అమ్మాయి అనింది, నాన్న కంప్లైంట్ ఇస్తే అది చిలికి చిలికి గాలివాన్ అయ్యి విడాకులు దాకా పోతుంది, విడాకులు దాకా పోతే విడాకులు తీసుకొని మన తర్వాత నా జీవితం ఏమిటి అని అడిగింది. అని అంటే సరే మా తర్వాత కొంత సమయం తీసుకొని ఆలోచించి తర్వాత పెళ్లి చేసుకోవటము ఏదో ప్రయత్నం చేద్దాము, అంతకు మించి కాదు, విడాకులు అవ్వకుండానే చూసుకుందామమ్మా అని చెప్పాను. చెబితే ఆమె అనేది, విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి వాడు మంచివాడు వస్తాడో ఇట్లాంటి వాడు వస్తాడో తెలియదు కదా నాన్న, ఇతన్నే మార్చుకుంటాను నేను అని మాకు నచ్చ చెప్పి పోయింది. ఈరోజు మీ అమ్మాయికి ఏదైతే జరిగిందో నిజంగా ఇది చాలా దారుణం. అంటే
ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించడానికి కూడా ప్రతి తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి ఈ రోజు మనం వచ్చేసాము. ఈ నేపథ్యంలో అసలు అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి? ఎందుకంటే తనను చూసి మరొకరి పని చేయకుండా ఉండాలంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలి మీకు? ఆ అబ్బాయిని ఉరితీయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ చేస్తే ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి తప్పు చేస్తే ఇలాగ జరుగుతుంది అనేది ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ అలా చేయవచ్చు అని అంటే అలాగే చేయండి. నాకు ఎందుకంటే అతన్ని బయటికి వదిలిపెడితే నా కుటుంబానికి కూడా సమస్యే. మా కుటుంబ సభ్యులను ఏం చేస్తాడో అనే భయం మాకుంది. మేము బతికినంతకాలం భయంతో బతకాల్సిన పరిస్థితి కలగజేయకుండా అతన్ని తగిన రీతిలో శిక్షించి అతనికి వేయాల్సిన శిక్ష వేసి సమాజంలో తిరగకుండా చేయండి అని నా ప్రార్థన. సో ఏదైతే పరిస్థితి చూసారు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత ఆవేదన చెందుతున్నారో ఈరోజు మనం చూసాము. ఒక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకొని తను చదివించి ఉద్యోగం తీసుకొచ్చేందుకు వాళ్ళే చూసుకున్నారంటే తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రోత్సహించి అన్ని వారై ఉన్న వారికి ఈరోజు ఎంతటి దుఃఖం కలిగిందో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నారు, తన కూతురికి ఏదైతే జరిగిందో అది మరొక ఆడపిల్ల విషయంలో జరగకుండా ఉండాలి అంటే కనుక తనకి కఠిన చర్యలు తనపై తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇక మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము.